వెల్కమ్ యూయర్స్ వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్ నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ మన వద్ద ప్లాస్టిక్ సర్జరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ కాస్మెటాలజీ మరియు సైకాలజీ వింగ్స్ కలవు ప్రస్తుతం మన బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విజయవాడలో కలవు ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏజింగ్ని మనం తొందరగా అవ్వకుండా ఎలా స్కిన్ని కాపాడుకోవాలి ఎర్లీ మెచ్యూరిటీ ఆఫ్ స్కిన్ని మనం ఎట్లా తప్పించుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం అందులోనూ డైట్ని ముఖ్యాంశంగా తీసుకుంటూ ఈ టాప్ని ఈ టాపిక్ని కొనసాగిద్దాం ఏజింగ్ అనేది మనం తప్పించుకోలేము డెఫినెట్గా కానీ ఎర్లీ ఏజింగ్ సిమ్టమ్స్ రావడం మాత్రం ఇట్ ఈస్ సంథింగ్ అబ్నార్మల్ మన ఏజ్కి తగ్గట్టుగా ఉండకుండా స్కిన్ ముదిరిపోయినట్టుగా ఉండడం సాగైపోయినట్టుగా ఉండడం లేదా హెల్త్ ఇష్యూస్ రావడం వీటి కారణంగా ప్రోటీన్ లాస్ కారణంగా ఫ్యాట్ లాస్ కారణంగా స్కిన్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి జనరల్గా ముప్పై పడిలో పడ్డాక స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సన్ స్క్రీన్ అండి సన్ స్క్రీన్ వాడకం చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి కంపేర్ చేసుకుంటే సన్ స్క్రీన్ వాడకం ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళకి ఏజింగ్ సైన్స్ త్వరగా మీద పడవు అలాగే డైట్ విషయానికి వస్తే చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి మనం ఈ ఎపిసోడ్లో మ్యాక్సిమమ్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం లేదు అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా కొన్ని కంటిన్యూ చేద్దాం డైట్ విషయానికి వస్తే మెయిన్గా స్కిన్కి కావాల్సింది ప్రోటీన్ స్కిన్ ఈజ్ మేడ్ ఆఫ్ కొలాజెన్ విచ్ ఈస్ ప్రోటీన్ అగైన్ సో కొలాజెన్ ఎలాస్టిన్ అనే ప్రోటీన్ ఫైబర్స్ మంచిగా టైట్గా ప్యాక్ అయిపోయి ఉన్నప్పుడు స్కిన్ అనేది ప్లంపీగా బౌన్సీగా చక్కగా చిన్నపిల్లల స్కిన్ లాగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే ప్రోటీన్ తగ్గడం స్టార్ట్ అవుతుందో దాని కింద ఉన్న గుడ్ ఫ్యాట్ తగ్గడం స్టార్ట్ అవుతుందో దెన్ ప్రాబ్లమ్ అరైజెస్ సో అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు మన డైట్లో ప్రోటీన్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి ప్రోటీన్ విషయానికి వస్తే మనకి నాన్ వెజిటేరియన్ అయితే కనుక చికెన్ ఎగ్ వైట్స్ ఫిష్ ఇవన్నీ కూడా మంచి ప్రోటీనే అలాగే వెజిటేరియన్స్కి వచ్చేస్తే పన్నీర్ సోయా మీల్ మేకర్స్ ఉంటుంది కదండి అవి అలాగే గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్ సాధనాలే లెగ్యూమ్స్ కొన్ని నట్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా మనం మెయింటైన్ చేయగలిగితే అవసరమైతే సప్లిమెంట్ కూడా చేయగలిగితే కూడా స్కిన్ చాలా బాగుంటుంది ఇకపోతే మన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఏం తీసుకుంటే మనకు స్కిన్ యూత్ఫుల్గా ఉంటుంది అని చూస్తే సి వైటమిన్ బేస్డ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇందులో ఫస్ట్ చెప్పుకోదగినది క్యాప్సికమ్ బెల్ పెప్పర్స్ అంటారు కదా రెడ్ ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటాయి ఈ బెల్ పెప్పర్స్ సి వైటమిన్లోనే కాదు మెగ్నీషియం పొటాషియం అండ్ లాట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం ఇవన్నీ కూడా పుష్కలంగా కలివి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వెజిటేబుల్స్ ఇవి సో శాలడ్స్లో కానీ లేదా అట్లీస్ట్ కొద్దిగా సార్టే చేసిన ఇవి కానీ పర్ డే అట్లీస్ట్ ఒక చిన్న ఫ్యామిలీ ఒక ముగ్గురున్న ఫ్యామిలీ అయితే ఒక పెద్ద క్యాప్సికమ్ మ్యాండేటరీయే అట్లీస్ట్ మనం మంచి డైట్ని పాటించే వాళ్ళమైతే పావు భాగం నుంచి అర్ధ భాగం వరకు క్యాప్సికమ్ ఎవ్రీడే తీసుకోవడం చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది సి వైటమిన్ అనగానే మనకి పులుపుతోనే రిలేటెడ్ అనుకుంటాం అలా ఏం లేదండి సి వైటమిన్ కల కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అంటే పుల్లగా ఉండాలని రూల్ ఏమీ లేదు సో క్యాప్సికమ్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దెన్ స్పినచ్ మన పాలకూర పాలకూరను ఉడికించిన నీళ్లు తీసుకోవడము లేదంటే పాలకూరను నచ్చంగా కూరలాగా తీసుకోవడం దాంట్లో ఫైబర్ కూడా యాడ్ అవుతుంది ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్ అండ్ కాల్షియం రిచ్ అయర్న్ రిచ్ ప్రోడక్ట్ అనమాట సో ఆకుకూర అనేది ప్రతిరోజు ఎంతో కొంత తీసుకుంటూ ఉండడం అందున పాలకూర దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టడం చాలా అవసరం దీనివల్ల నెయిల్స్ స్కిన్ హెయిర్ అన్నిటికీ చాలా హెల్తీ లుక్ వస్తుందన్నమాట ఒకలాంటి షైన్స్ అంతరించుకుంటుంది ఈ పాలకూర ఉడకబెట్టిన నీరు లేదా పాలకూర వండేటప్పుడు నీళ్లు ఊరుతూ ఉంటాయి కదా ఆ నీటిని చాలామంది ఎగిరబెట్టేస్తూ ఉంటారు వేడి మీద అది ఎగిరిపోయేలాగా చేస్తూ ఉంటారు అలా కాకుండా మీకు కావాలంటే దాన్ని సపరేట్గా తీసేసే ఒక గరిటతో తీసి పక్కన పెట్టుకొని ట్రై టు కన్జ్యూమ్ దట్ సూప్స్లో వేసుకునో లేదా ఏదో రకంగా అది కన్జ్యూమ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక హెయిర్కి స్కిన్కి చాలా యూత్ఫుల్ లుక్ ఉంటుంది షైనీగా కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి గతంలో మనం ఒక పాలకూరకు సంబంధించిన డైట్ గురించి కూడా మాట్లాడుకున్నాము ఐ రిపీట్ దట్ ఎనీవేస్ పాలకూర కొత్తిమీర వన్ ఇస్ టూ త్రీ రేషియోలో అంటే ఒక కేజీ అంత పాలకూర తీసుకుంటే ఒక పావు కేజీ కొత్తిమీర రెండూ కలిపి మూడు లీటర్ల నీళ్ళల్లో ఉడికించండి చాలాసేపు టైం పడుతుంది అది ఉడకడానికి బెటర్ ఏంటంటే కాస్త క్రష్ చేసేసి గ్రైండర్లోనో బ్లెండర్లోనో వేసి క్రష్ చేసి ఆ మిశ్రమాన్ని వన్ అండ్ హాఫ్ లీటర్ అయ్యే వరకు మరిగించడం ఒకటి లేదు అంటే డైరెక్ట్గానే త్రీ లీటర్స్ వాటర్లో ఈ మిశ్రమాన్ని ఈ డైరెక్ట్ పాలకూర కొత్తిమీర వేసి చాలాసేపు ఉడికించి అది అర్ధ భాగం లీటర్న్నర అయ్యే వరకు ఉడికించి ఆ నీళ్లనే రోజంతా కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ ఉండడం మంచిది కుదరనప్పుడు ఆకులను మిక్సీలో వేసి లీటర్న్నర నీళ్ళల్లో వేసేసి డికాక్షన్ లాగా కాసేపు ఉడికిచ్చి తీసుకోవచ్చు రోజంతా కూడా ఇది సైడ్కి సిప్ చేస్తూ ఉండండి ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఉండే ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల తొలుగుతాయి అయితే ఎన్ని రోజులు ఎన్నిసార్లు తీసుకోవాలి అంటే కనుక మరీ ఈ డికాక్షన్ రేంజ్లో ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళే తీసుకోండి మిగతా వాళ్ళు అప్పుడప్పుడు సూప్ లాగా తీసుకుంటే సరిపోతుంది అలాగే ఫ్రూట్స్ విషయానికి వస్తే కివీ కివీ స్ట్రాబెరీస్ పులుపు ఉన్నవి ఇంకేవైనా లెమన్ లాంటివి కూడా చాలా మంచి కొలాజన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతాయి ఎప్పుడైతే ఇలా మంచి ఫుడ్ అన్నిత మనం చెప్పుకున్నాం కదా ఫైబర్ ఇంటేక్ కానివ్వండి ఏ రకంగానైనా ఈ బీరకాయ పీచు పదార్థాలు ఉంటాయి కదా సొరక్కాయ బీరకాయ కీర దోసకాయ లాంటివి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి కూడా స్కిన్కి చాలా యూత్ఫుల్ లుక్ని ఇస్తాయి ఇస్కము పాలకూర అలాగే క్యారెట్స్ కెరెటైట్స్ ఉంటాయి ఇందులో కూడా క్యాప్సికంలో కూడా క్యారెట్స్లో కూడా కెరటినాయిడ్స్ ఉంటాయి ఇవి మనకి కొలాజిన్ డిస్ట్రక్ట్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి కొలాజిన్ ఏ సందర్భాల్లో డిస్ట్రక్ట్ అవుతుంది తెలుసుకుంటే మనం కొలాజన్ని పెంపొందించుకోవడమేమో కానీ ఉన్నది పాడు చేసుకోకుండా ఉండగలం ఈ కొలాజిన్ స్కిన్లో ఉండే కొలాజిన్ ఎప్పుడు డిస్ట్రక్ట్ అవుతుంది అంటే సెల్ డెత్కి గురైనప్పుడు మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ వల్ల ఎండ వల్ల సెగ వల్ల వంట దగ్గర ఆవిర్ల దగ్గర ఎక్కువసేపు ఉండడం వల్ల స్టీమ్ అనేది ఎక్కువగా పట్టడం వల్ల బాడీకి వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు స్టీమ్ సెషన్స్ తీసుకుంటూ ఉంటారు కదా అలాంటివి తీసుకునే వాళ్ళల్లో కూడా సెల్ డెత్ త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది కనుక వీలైనంత వరకు నార్మల్ టెంపరేచర్లోనే స్నానం చేసిన ఎక్స్పోజ్ అయినా అట్లాంటి వాటికి నార్మల్ టెంపరేచర్లో ఉండేలాగా మెయింటైన్ చేయాలి ఫస్ట్ సెల్ డెత్ని నివారించడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నిస్తూ ఈ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకుంటూనే ప్రోటీన్ ఇంటేక్ని పెంచాలి ప్రతిరోజు ప్రతి మీల్కి ముందు ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండాలి ప్రతి మీల్కి ముందు అట్లీస్ట్ గంట ముందు ఫైబర్ ఉండాలి సాలాడ్సో సూప్సో ఇవి ఉండేలాగా చూసుకోండి కొలాజిన్ని డిస్ట్రక్ట్ అవ్వకుండా కాపాడుకోవాలి అంటే మెయిన్ షుగర్స్ని అవాయిడ్ చేయండి షుగర్స్ అంటే హోల్సమ్ షుగర్స్ అని కాదు అంటే ఫ్రూట్స్లో న్యాచురల్గానే ఉండే షుగర్స్ గురించి నేను మాట్లాడట్లేదు అవి కూడా కొంతవరకు డిస్ట్రక్టివే ఇఫ్ టేకెన్ యాజ్ జ్యూసెస్ జ్యూసెస్ ఫోమ్లో తీసుకుంటే అదర్వైజ్ నార్మల్గా ఫ్రూట్స్ లాగా తింటే పగలు తింటే ఎటువంటి ప్రమాదం లేకపోగా స్కిన్కి యూజ్ ఉంటుంది సో న్యాచురల్ షుగర్స్ ఆర్ హోల్సమ్ షుగర్స్ గురించి కాకుండా యాడెడ్ షుగర్స్ ఉంటాయి మనకి బేకరీలో దొరికే షుగర్స్ క్రీమ్స్ కెచప్స్ హైడ్రేటెడ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి వీటి త్రూ మనకు అందే షుగర్స్ వల్ల స్కిన్ ఈజీగా డ్యామేజ్ అవుతుంది కొలాజన్ డిస్టర్బ్ట్ అయిపోతుంది అక్కడ సో ప్రోటీన్ బైండప్ అనేది జరగకుండా మళ్ళీ రికవరీ అనేది లేకుండా కొలాజన్ డిస్ట్రక్షన్ జరుగుతుంది కనుక తొందరగా ముదిరిపోయినట్టుగా స్కిన్ స్కిన్ ఇష్యూస్ ఎక్కువగా మెలాస్మా లాంటివి రావడం పిగ్మెంటేషన్స్ ఫ్రెక్కిల్స్ రింకిల్స్ ఇవన్నీ త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది సో షుగర్స్ని కట్ ఆఫ్ చేయాల్సిందేనండి చాలామంది జ్యూస్లో ఏదో మంచిది అనుకొని తీసుకుంటూ ఉంటారు అది మంచిది కాదు అండ్ సరదాగా ఏదో ఒకటి జంక్ ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు దాంతోపాటు ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు కోక్స్ లాంటివి ఇది అస్సలు సరికాదు మీరు ఒక పావు కేజీ ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ చూస్తే కనుక అందులో దాదాపు పావు లీటర్ డ్రింక్లో దాదాపు అర కేజీ షుగర్ ఉంటుంది అలాగే ఇంట్లో మనం చేసుకునే స్వీట్స్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి టీలు కాఫీలు విషయంలో కూడా షుగర్ తగ్గించి తీసుకోవడం ఎంతైనా మేలు గ్లైకేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటూ ఉంటారు గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అని ఏంటి అంటే ఒక పదార్థాన్ని మనం యాడ్ చేసిన రెండు మూడు కూరగాయలు కలిపి వండిన లేదు అంటే ఎక్కువసేపు ఉడికించినా వేయించినా కూడా ఆ మాలిక్యూల్స్ అనేవి మన ని డిస్ట్రక్షన్ చేయడానికే పనిచేస్తాయి సో మన వంటలో కూడా ఎక్కువగా వేపుళ్ళు మసాలాస్ డీప్ ఫ్రైస్ బార్బెక్యూ చేసినవి ఉంటాయి చూడండి కాలుస్తూ ఉంటాము తినడానికి రుచిగా ఉంటాయి బార్బెక్యూడ్ ఫుడ్స్ కానీ అట్లాంటివి అస్సలు తీసుకోకండి ఇవన్నీ కూడా గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్ వీటిని అవాయిడ్ చేసుకుంటూ మంచి ఫైబర్ తీసుకుంటూ మీల్లో ప్రోటీన్ తీసుకుంటూ పైన చెప్పిన ఈ క్యాప్సికమ్ క్యారెట్స్ స్పినిచ్ పాలకూర కివీ స్ట్రాబెర్రీస్ జామకాయలు పైనాపిల్ లెమన్ ఇట్లాంటివి యాడ్ చేసుకుంటూ గ్రీన్ టీ లాంటివి రోజులో అట్లీస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ తీసుకుంటూ ఉంటే స్కిన్ యూత్ఫుల్గా మెయింటైన్ చేయొచ్చు ఆ ఫ్రూట్స్ అంటారు అవంటారు అని అనుకోవడానికి వీలేదు ఈ పర్టిక్యులర్ పదార్థాలని షుగర్స్ యాడ్ ఆన్ చేయకుండా లేదా డైట్లో షుగర్స్ని కట్ ఆఫ్ చేసి ఇవి తీసుకొని చూడండి మీకు రెండు మూడు నెలల్లో చాలా మంచి రిజల్ట్ వస్తుంది ట్రై చేసి చూడండి